ప్రస్తుతం దేవరా పార్ట్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవరా పార్ట్ 1 షూటింగ్ ముగింపు దశలో ఉంటే వార్ 2 షూటింగ్ గత నెలలోనే మొదలైంది. దేవరా చిత్రం అక్టోబర్10 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు చిత్రాలు ముగించిన తర్వాత కేజీఎఫ్ సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ 31వ పేరిట మొదలు కానున్నా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్. ఇదేనా టైటిల్? తాజాగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ను తారక్ పుట్టినరోజు అయిన May 20 ప్రకటిస్తానంటూ టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటి వరకు తన చిత్రాలన్నిటికీ కాస్త వెరైటీ టైటిల్స్ ఏ పెట్టారు నీల్, కేజీఎఫ్, సలార్, ఇలా ఈ పేర్లను ఆడియన్స్ పెద్దగా వినలేదు. ఇప్పుడు డ్రాగన్ అనే పేరు అందరికీ తెలిసిన కథకి దీనికి లింకేంటో చూడాలి. ఒకవేళ డ్రాగన్ టైటిల్ ఓకే అయితే మాత్రం అదిరిపోయినట్లే అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం సలార్ 2 షూటింగ్ మొదలు పెట్టేందుకు నీల్ రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులో సలార్ 2 షూటింగ్ మొదలవబోతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలో సలార్ 2ను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నారట. దేవరా ఫస్ట్ సింగిల్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒక్కరోజు ముందే అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతుంది దేవరా టీం. తారక్ పుట్టినరోజు కానుకగా దేవరా ఫస్ట్ సింగిల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవరా సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్కి ట్రైలర్లో టైగర్ కా హుకుమ్ పాట ఇక గుర్తుండదంటూ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశి ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ తాను విన్నానని, ఫ్యాన్స్కి ఇది బీభత్సంగా నచ్చుతుందంటూ హైప్ పెంచేశారు. దేవరా చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. మొత్తం 2 భాగాలుగా దేవరను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. తన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ కావడంతో దేవరతో హిట్ కొట్టాలని కొరటాల కసిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ RRR తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.